పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల నిరసన కార్యక్రమానికి 150 సైకిళ్లతో సిరిసిల్లకు వేములవాడ కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సైకిల్ యాత్ర కార్యక్రమానికి వేములవాడ పట్టణం నుండి 150 సైకిళ్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. సామాన్య ప్రజలపై పెనుభారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం సరైంది కాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని లేని ఎల్ల కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమురయ్య, మూడికే చంద్రశేఖరు, కనికరపు రాకేష్, నాగుల విష్ణు, వస్తాది కృష్ణ, కోలకాని రాజు, నాగుల రాము గౌడ్, చిలివేరి శ్రీనివాస్, వనపర్తి శంకరు, మర్రిపల్లి రాజు, మెండె రాజు తదితరులు పాల్గొన్నారు. చేపట్టిన కార్యక్రమం సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున ర్యాలీ చేయడం జరుగుతుంది. ప్రజల తరఫున తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. పోరాటం చేయడంలో ముందజలో ప్రజల కోసం ఉంటామని కూడా మనం చేస్తున్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు పట్టకే ధరలు తగ్గించాలని ఈరోజు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ ఆశిన నా పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్ల కేంద్రంలో కార్గిల్ లేక్కు 150 సైకిళ్లతోని మేము ఈరోజు సిరిసిల్లకు వెళ్లడం జరుగుతుంది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సామాన్య ప్రజల మీద పెనుభారంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తున్నాయి కాబట్టి వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లాలో పెంచిన పెట్రోల్ ధరలపై నిరసన గళాన్ని ఇప్పేందుకు కాంగ్రెస్ పార్టీ సైనికులు మరి వేల సంఖ్యలో ఈ జిల్లాను చేరుకోబోతున్నారు. ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్తా ఉన్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.